తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పేరు కొండ సామిరెడ్డి. రామిరెడ్డి. కొండ సామిరెడ్డి. సామిరెడ్డి. తండ్రి కోటిరెడ్డి. కోటిరెడ్డి. తండ్రి కోటిరెడ్డి. ఓకే, వ్యవసాయం మీదేనా ఇది? ఎంత ఉంది వ్యవసాయం? వ్యవసాయం మాకు 20 సెంట్లు ఉందండి. నాకు 20 సెంట్లు ఉంది. ఆ కొడుకులకి ఇద్దరు చేరు ఒక ఎకరం. ఓకే. కూతురికి 2 ఎకరాలు. ఓకే. మాగాని. అదేంటి అలా కూతురికి 2 ఎకరాలు ఇచ్చి కొడుకు 2 ఎకరం ఇచ్చారు అంటే అది మాగాని. ఓకే, మాగాని. ఈ కొడుకులకి 2 ఎకరం చేసేది అంతా చేసేది. ఓకే. అది అది 27 అయింది పెళ్ళి అయ్యి, అప్పుడు మరి కాలం అలాగ ఉంది కదా. ఓకే. మరి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన? పర్లేదు. ఏంటంటే ముందు మాకు రైతుకి నీళ్ళు చుక్కం ఉన్నాయి పగల కరెంటు. ఆవరి తెల్లారం 3:00 to 12:00 చచ్చాం, చేలుపడి చచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇబ్బంది లేదు. అది వచ్చిన కాడి నుంచి మాకు ఇది బాగుంది. బాగానే పగల కరెంటు. పగల కరెంటు ఇబ్బంది. రైతులకి చంద్రబాబు ఉన్నప్పుడే బాగుండేది, రైతులకు బాగా మంచి చేసేవాడు. జగన్ ఏం చేయట్లేదు అంటున్నారు. మరి చేయట్లేదంటే అట్లా ఆయన తెల్లారి 12:00 3:00 ఇచ్చాడు కరెంటు. అది మంచిది కాదండి. ఏంటంటే రైతు పాత యువత ఇప్పుడు దా చేసుకుని తెల్లాడ కూరం పోవాలి. మళ్ళీ వచ్చాం నీకు నీళ్ళ కడతాడా కూరంకుంటాడు పోయి మార్కెట్ పోయి. అది ఇది మాత్రం బాగుంది. బాగుంది. మామూలుగా పథకాలు పెట్టాడుగా జగన్, రైతు భరోసా ఎట్లా ఇస్తున్నాడు? మా ఇస్తున్నాడా? మన ఆయత్నం మన తెలదండి. అది రైతు పరంగా పడుతున్నాయి అంటున్నా. అది మా పిల్లలకి మన తెలదు. మీకు తెలియదు. మన తెలియదు, మనకేం తెలియదు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలుస్తారంటారు ఈసారి? జగనే వస్తాడని సర్వే అంటున్నారు. సర్వే గ్యారెంటీ గెలుస్తారని అంటున్నారు. చంద్రబాబు సీనియర్, చంద్రబాబు వస్తాడు అంటున్నారు. ఓకే, ఈ సీటు అవునమ్మ ఉంది అంటున్నారు కానీ మాది మంగళగిరిలే, ఇదే అంటున్నారు. కానీ ఆ కథ మాత్రం కొట్టుకొస్తారన్నా, గ్యారెంటీగా వస్తాడు అని. కాదబ్బాయ పెనమకాళ్ళు నా సోదరులు గ్యారెంటీ రూపాయి కడతా అంటున్నారంట. జగన్ బాబా పందెలు ఎందుకు మన అందరు ఎందుకు మనం చేసుకునే పని మనకు తప్పదు. ఆ కాదండి అబ్దుల్లా పేరు సాహిబ్ చెప్పాడు, రూపాయి కడతా అంటారండి, రూపాయి ఎత్తా అంట అది గెలిస్తే, లేకపోతే రూపాయి ఇమ్మంటున్నాడు అని పని కడతా అంట. ఒరే బాబా ఇప్పుడు ఎందుకు అది ఈ చీడ నమ్మలేదు, లేదంటే గ్యారెంటీ వస్తాడని అంటున్నారు. జగన్ వస్తాడు అంటున్నారు. జగన్ జగన్ ఎందుకు వస్తాడు అంటున్నారు? వాళ్ళు చంద్రబాబు సీనియర్ కదా, ఆయన వస్తే మంచి చేస్తాడు అంటున్నారు. మంచి కాదండి, కొంతే ఈ స్కూల్ బోర్డు బాగు చేసాడు, ఈ లేబర్కి ఈ చదువు బదువులకి బాగా ఉపయోగపడ్డాడు అది అంటున్నారు. దాని వాళ్ళు కాదులే అంటే వైసీపీ వాళ్ళకే చూస్తున్నాడు, అందరికి చూడట్లేదు జగన్ అని చెప్తున్నారు. మరి లేదు అందరికి, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అసలు ఎవరికైనా లేదు. మా ఊళ్ళో దిగున్నాక అసలు మా ఊళ్ళో వాళ్ళకి వెళ్ళకం లేదు, అందరికీ ఇస్తున్నాడు. అందరికీ ఇది వట్టి వచ్చేస్తుంది. అందరికి వచ్చేస్తావు. ఇది పొరపాటు లేదండి, వాళ్ళు కూడా ఒప్పుకున్నారుగా, ఇస్తున్నారని ఇస్తున్నారు. ఒప్పుకున్నారా? తీసుకున్నారండి కదా, ఇస్తున్నారు. కానీ అసలు పాపం ఎరగండి, వాళ్ళంతా అనేది ఎరగదు. బాగానే చేస్తాను జగన్. బాగానే ఏంటంటే వాళ్ళు ఎవరు నాకు లంచాలు ఇచ్చారన్నమాట చెప్పలేదండి. ఆ మాట చెప్పలే, చెప్పలే, చెప్పలే. అసలు నేను ఇది చేసుకున్నా ఇది ఇస్తున్నారని లంచాలనే మాట చెప్పలే. అది అంటే మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, ఇద్దరు కలవడం వల్ల జగన్ ఓడిపోతాడు కష్టం అని చెప్తున్నారు. మరి ఏం ఇది? అది అసలు వాళ్ళ నిర్ణయం ఉందన్నమాట. ఇది అంత ఇది కాదండి, తేలిగ్గా బోర్ అంటున్నారు. నాకు తూర్పు పోతారు ఒక హాం కలిసింది, గ్యారెంటీ జగన్ వస్తాడని అంటుంది. ఇవిడ అసలు అసలు ఇగో నువ్వు పలానా టీవీ పలానా అందే గ్యారెంటీ జగన్ వస్తాడని అట్నే వచ్చింది. అట్నే వచ్చాడు అప్పుడు. అప్పుడు నేను త్రిడీలో ఉన్నాను. లేదండి జగన్ అండి, ఎవరు చెప్పండి, నా పక్కనే కూర్చుంది తూర్పు పోతాను. గ్యారెంటీకి నువ్వు పలానా టీవీను గ్యారెంటీకి వస్తాడు. అప్పుడు ఇంకా 10-15 రోజులు టైం ఉంది. ఇక నీకు పంపర మెజారిటీ వచ్చాడు అప్పుడు. అది వచ్చేస్తారంటారు, ఇప్పుడు కూడా వస్తారంటారు. అంతేలా కాతే ఈ వరకు పాతికి వచ్చినానుకో, ఇంకో 20 పాతికి పోతాయి అనుకుని రోమరు. అంతే అంతేగాని కొట్టుకొస్తా ప్రభుత్వం మీద వెళ్తా అంటున్నారు. కుర్రోళ్ళంతా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు అంటున్నారు. మరి లేదండి, అది నాయలు పోయిన కొంతమంది ఇప్పుడు నాయలు కూడా ఇచ్చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి, చదువులకి, పొద్దులకి ఇస్తున్నప్పుడు. ఈయన నాయలేను, ఈయన పిల్లలకి ఇస్తున్నారు. అసలు ఒక ఇది ఆ ఆట అది పరిచయం లేదండి, బాగానే ఇస్తున్నారు. అదేం ఇబ్బంది లేదు. మరి సరే జగన్ వాళ్ళు పులివెందుల్లో ఓడిపోతాడని చెప్తున్నారు. మరి అది లేదండి, అంతేలకి ఇది కాదు. ఏదో శరంల వేపియాలని ఏదో అనుకుంటున్నారు. శరంల వ్యతిరేకంగా ఉంది కదా, శరంల వేరే పార్టీ పెట్టి జగనే వస్తాడని
గ్యారెంటీ అంటున్నారు. కాదే అంత మెజారిటీ తగ్గుతాయి అని ఇక్కడ ఇది మన ఇది లేదు ఈ మన రాజధాని ఇక్కడ ఏరియా తగ్గింది అమరావతి ఇక్కడ తగ్గింది అంటున్నారు. కాదండి ఇది అంటున్నారు ఏం డౌట్ లేదు అంటున్నారు. అసలు నాకు మొన్న సాహిబ్ గారు వాదన పెనమాక అసలు వాళ్ళ సోదరులు అడక్కు వాళ్ళు మాత్రం గ్యారెంటీగా వస్తాడంటున్నారు. వస్తా అసలు పందాలు కలుసుకోమంటున్నారంట అదే తెలియజేస్తున్నాడు నాకు.